బుచ్చిరెడ్డి పాలానికి చెందిన బెజవాడ పాపిరెడ్డి గారు ఆనాడు హైదరాబాద్ కి వెళ్లి పార్టీలో మొదటి వ్యక్తిగా చేరిన ఘనత ఈ కొవ్వూరు గడ్డ. 1983లో దయచేసి డ్రోన్ ఆపాలమ్మా. 哦，跟你说，跟你说，过去嘛，过去嘛，妈妈，过去，过去，过去，过去，过去。 మీటింగ్ అయిన తర్వాత మాడతా. కూర్చో కూర్చో, కూల్గా కూర్చో. రాము గారు కూర్చోండి, కూల్గా ఉండండి అందరు. ఉందిలే ఉందిలే, కంగారు పడద్దు అన్న. కూర్చోండి తమ్ముడు, తమ్ముడు కూర్చోాలా, కూర్చోాలా, కొంచెం ఓపిక పట్టాలా. నన్ను మాట్లాడిందిరా ఈ ఊర్లో కొవ్వూరు జోష్ అంటే ఇలా ఉంటుంది. 1983లో ఆనాడు అన్నా ఎన్టీఆర్ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ సర్పంచ్ గా ఉన్న దొడ్ల అన్నారెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి అన్నగారి దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందిన ఘనత ఈ నేలది. తమ్ముడు చేతులు ఎత్తనే కనపడను. ఓకే, కింద కింద ఉండమ్మా, మావాడు కింద ఉండు, తీసుకుంటా. శ్రీకాంత్ గారు ఆగండి, వస్తున్నాడు. నన్ను ఎవరు మాట్లాడినట్లేదు సార్. ఫస్ట్ డ్రోన్, తర్వాత యూత్. ఇదే యువగలం ఎఫెక్ట్. జయప్రాణులు అవసరంలా మనకి. యువగలం స్పీడ్ చాలు. గాలిలో మార్పు మొదలైంది. ఆ మార్పుతో ఫ్యాన్ మాడి మసైపోతాం ఖాయం. కామాక్షి తాయ ఆలయం, ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి కొవ్వూరు. ఇంత ఘన చరిత్ర ఉన్న భూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం అదృష్టంగా భావిస్తున్నాడు. యువగలం, మనగలం, ప్రజాబలం. చిత్తూరు జనసంద్రంగా మారింది. అనంతపూర్ అదిరిపోయింది. కర్నూలు కదం తొక్కింది. కడప కసి పెంచింది. నెల్లూరు నాటు దెబ్బకి జగన్ దిమ్మ తిరిగింది. యువగలం దెబ్బకి ఈ సైకో జగన్ శాశ్వతంగా ఇడుపుల ప్యాలెస్కి వెళ్ళి పడుకుంటాం ఖాయం. ఈ మధ్యన సైకో జగన్ ని చూస్తే అమూల్ బేబీ అని పిలవాలనిపిస్తుంది. ఏంటది? అమూల్ బేబీ. ఎందుకో చెప్పాలి కదా. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా పాడి రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ కోసం ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఇప్పుడు పెద్ద ఫోజులు కొడుతున్నాడు ఈ అమూల్ బేబీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడి రైతులు పశువులు కొనేదానికి సబ్సిడీ ఇచ్చాం, దానికి సబ్సిడీ ఇచ్చాం, మేతకు సబ్సిడీ ఇచ్చాం, మందులు కూడా సబ్సిడీ ద్వారా పాడి రైతులకి అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గోపాల్ మిత్రులు, మినీ గోకులం ఇట్లా పెద్ద ఎత్తున పాడి రైతుల్ని ఆనాడు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ అమూల్ బేబీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ డైరీని నిర్వీర్యం చేసి వేలాది కోట్ల విలువైన ఆస్తులు గుజరాత్ కంపెనీకి ఈరోజు అప్పగించాడు. నేను అడుగుతున్నా ఈ సైకో జగన్ని, ఎన్నికల ముందల పాడి రైతులకి ప్రతి లీటర్కి 4 రూపాయలు అదనంగా అందజేస్తాను. ఏమైంది ఆ హామీ? మూసేసిన మూసపోయిన చిత్తూరు డైరీని మళ్ళీ తెరుస్తానని చెప్పినావు ఏమైంది ఆ హామీని ఈ సభాముఖంగా ఆ అమల్ బేబీని మీ లోకేష్ ప్రశ్నిస్తున్నాడు ఇంకా జగన్కి బటన్ నొక్కటం బాగా అలవాటు ఆ బటన్ కి మధ్యన కరెంట్ రాట్లేదంట కరెంట్ రాట్లా ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు అది ఇప్పుడు ఇవ్వట్లా ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్ నిన్నగాక మొన్న ఆ అమ్మ ఒడికి బటన్ నొక్కాడు ఏం తల్లి అకౌంట్లో డబ్బులు పడినాయా పడినాయా ఆ అర్ధ ఒడి డబ్బులు ఎవడి అకౌంట్లో పడలా అందుకే నేను చెప్తున్నా సైకో జగన్ బటన్కి కరెంటు లేకుండా ఈరోజు పోయింది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతా దానికి మీరు సమాధానం చెప్పాలా సైకో జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు మొదటి ఆప్షన్ చెప్పనియండి మొదటి ఆప్షన్ బాబాయ్ హత్యలో అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉందని ఏట్లో చేర్చింది సిబిఐ అవినాష్ రెడ్డిని తప్పించేదానికి వెళ్ళాడా మొదటి ఆప్షన్ రెండో ఆప్షన్ A9గా అదే ఛార్జ్ షీట్లో అంటే బాబాయ్ని చంపిన ఛార్జ్ షీట్లో A9గా జగన్ని పెడతారు అది తప్పించుకునేదానికి వెళ్ళాడా మూడో ఆప్షన్ ఈరోజు ఏకంగా సిబిఐ పెట్టిన ఛార్జ్ షీట్లో భారతిరెడ్డి గారి పేరు కూడా పెడతాం జరిగింది సతీమణి భారతిరెడ్డి గారి పేరు తప్పించేదానికి ఢిల్లీకి వెళ్ళాడా నాలుగో ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ తమ్ముడు వాళ్ళ గెస్ట్ చేశాడబ్బా కింద నుంచి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటున్నాడు ఏనా ఆప్షన్ ఒకటా రెండా మూడా నాలుగా నాలుగా ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇప్పుడు అడుగుతున్నా ఇది ఎవరు రక్త చరిత్ర ఎవరు రక్త చరిత్ర జగనాసుడ రక్త చరిత్ర పిన్ని పసుపు కుంకుమ చెరిపింది ఎవరు జగన్ పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు జగన్ ఏకంగా చెల్లిని అవమానించింది ఎవరు ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్ల పైన ఒక బటన్ ఉంటుంది బొలుగు బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది